Hi friends, welcome back to Anu Vlogs. Ee roju chesi palleturu style chicken pulsu ela tayar chesukovalo chuddamandi. Chustunte nenu noru uripothundi kada. Chala easy ga within 15 minutes lo manamaithe idi recipe chesukochandi. Ee chicken pulsu edo oka paavu ganta 20 nimshallo aithe ayipoddani aithe nenu cheppanu. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా ఒక 1 hour అన్న పడుతుంది. ఎంత మీరు మ్యారినేట్ చేసినా కూడా 40 to 50 minutes అయితే పడుతుంది. సో కొత్తగా ఎవరన్నా నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో వెళ్ళి ఇంకొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ చికెన్ పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మెయిన్గా ఇది చేయడానికి నేను దాక యూజ్ చేస్తున్నాను. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చికెన్ది మట్టి పాత్రలో ఒకలాగా ఉంటుంది, దాకలో ఒకలాగా ఉంటుంది. మరి పాతకాలంలో ఇంట్లోనే చేసేవాళ్ళండి. మసాలా పౌడర్లు అవన్నీ బయటవి అయితే నేనేం వాడట్లేదు, ప్యాకెట్వి. సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఒకటి ఉంది, అదేంటో కూడా చూద్దాము. ఒక 2 cups ఆయిల్ వేసుకున్నానండి, అంటే ఒక 8 to 10 tablespoons ఆయిల్ పడుతుంది. దాల్చిన చెక్క 4 lavangas అయితే వేసుకున్నాను. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు 3 తీసుకోవాలి. 3/4 kg 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, అవి కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. సీక్రెట్ మసాలా అయితే ఇదేనండి, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, 2-3 star anise, 1 గుప్పెడు ధనియాలు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి 2-3 minutes. తర్వాత ఇది మిక్సీ పట్టేసుకోండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. నాన్ వెజ్ కర్రీస్లో ఇంట్లో అయినా ఈ పౌడర్ అయితే కంపల్సరీ వేస్తామన్నమాట మా ఇంట్లో. ఉల్లిపాయలు అయితే బ్రౌన్గా అయినాయండి. సాల్ట్ అవేమి కూడా నేను యాడ్ చేయలేదు, అది గమనించాలి మీరు. టమాటోలు 1-2 cuts చేసుకోవాలి. చిన్నగా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే ఏమి యాడ్ చేయలేదు నేను. ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసే విధానం బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసి పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి. 40 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసిన చికెన్ అండి. దీనిలో ఏమేమి వేసానో కూడా చెప్తాను. ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 2 spoons అంతేనండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి 40 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అయిపోయింది. అది 1/4 spoon మళ్ళా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, 1 1/2 spoons అట్లాగే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం దీనిలోకి డైరెక్ట్ దీనిలోకి వేసేసుకోవాలి. కొంచెం హైలో పెట్టుకొని దాని నుంచి ఇంకా వాటర్ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనం యూజ్ చేసే వంట పాత్ర బట్టి కూడా వంట టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి. మట్టి పాత్రల్లో చేసే టేస్ట్ ఒకలాగా ఉంటుంది, నాన్ స్టిక్ ఆటల్లో చేసేది ఒకలాగా ఉంటుంది, దాకలో చేసేది ఒకలాగా ఉంటుంది. వీలైతే మీ దగ్గర కూడా ఇట్లాంటి దాకలు ఉంటే దానిలో చికెన్ పులుసు చేయడానికి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోద్ది అంతే. సో ముందుగానే మ్యారినేషన్లో వేసుకున్నాను. కొంచెం అయితే మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి కల్లుప్పు. ఫ్లష్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం ఒకసారి అట్లాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే పైన ఒక మూత కవర్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎలా ఉండాలంటే ఇంకా అయిపోయిన కూర ఏమో ఇది అన్నట్టుగా ఉండాలి. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా, కర్రీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలన్నమాట. అలా మ్యారినేట్ చేసుకుంటేనే మనకి ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మసాలా పౌడర్ అయితే చేసుకుందాము. 10 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పౌడర్ పట్టేసుకోండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఆయిల్ అయితే రిలీవ్ అయిపోతుందండి, ముక్కల నుంచి ఫ్యాట్ అంతా రిలీజ్ అవుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అడుగంటకుండా. మసాలా పౌడర్ అయితే మిక్సీ చేసేసి పెట్టుకోండి. ఈ మసాలా పౌడరే ఇప్పుడు నేను దీనిలో వేస్తానండి. ప్యాకెట్ మసాలాలు అంటే ఆచి, ఎవరెస్ట్, వేరే నాన్ వెజ్ మసాలాలు అయితే ఏం వేయట్లేదు దీనిలో. పాతకాలంలో అయినా అసలు మనకి ఏముండేయండి, అవి ఏముండే కాదు కదా, అయినా కానీ అంత రుచిగా చేసుకునేవాళ్ళు. అలానే ఈరోజు కూడా నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని
బాగా మిక్స్ చేయండి. నూనె మొత్తం బయటకు వచ్చేస్తుందండి, చూసారు కదా, వాటర్ కూడా ఏమీ వేయలేదు. మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పులుసు వచ్చేసి మనకి రైస్లోకి, బిర్యానీలోకి, పలావ్లోకి, చపాతీలోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా కొంచెం మంట ఎక్కువ ఉండేది ఒక 1.5 స్పూన్, కొంచెం నార్మల్గా కలర్ వచ్చే కారం అంటే ఆశీర్వాద్ లేదండి, నార్మల్ కారం ఇంకొక 1.5 స్పూన్, అట్లాగా 3 స్పూన్లు మొత్తం అయితే నేను వేసుకున్నానండి. మ్యారినేషన్లో కూడా అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసాము కాబట్టి తక్కువ వేస్తున్నాను ఇక్కడ. అల్లం పేస్ట్ దానిలో పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసుకున్నాను మ్యారినేషన్లో, అందుకే 1/4 స్పూనే వేసాను ఆయిల్లో. చూస్తున్నారు కదా మనం వాటర్ ఏం పోయకపోయినా ఇట్లా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ అంటే పీసులు కొంచెం చికెన్ పీసెస్ మునిగేంత వాటర్ పోస్తే సరిపోతుంది, మరి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయొద్దు. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో ఇంకా వాటర్ అంతా కొంచెం బాగా దగ్గరకు వచ్చే వరకు ఒక 20 నిమిషాలు అలాగా కుక్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. బ్యాచులర్స్ అయినా, ఇప్పుడే మీకు వంట రాకపోయినా అలాంటి వాళ్ళు కూడా మొత్తం ఎవరైనా ట్రై చేసినా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే ఇప్పుడు ఫ్రెష్గా కొత్తిమీర అండి ఇది, అది కట్ చేసుకొని వేసుకోండి. బయట కొన్న కొత్తిమీర కాదు ఇది, ఇంట్లోదన్నమాట. సో చూపిస్తున్నాను, పీస్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. మెత్తగా అయిపోతుందండి అసలు ఆ ముక్కలు, ఎలా అంటే కుక్కర్లో వేస్తే ఎంత మెత్తగా ఉంటాయో దానికన్నా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట చికెన్ ముక్కలు. ఆయిల్ కూడా లీవ్ అయిపోతుందండి. ఇంకా ఇది పర్ఫెక్ట్గా మనకి చికెన్ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, ఈజీగా అందరూ చేసుకునే రెసిపీ అన్నమాట. అలాంటి రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు అంతగా ఘాటు సరిపోలేదంటే మసాలా పౌడర్ కొట్టుకున్నాం కదా, అది కొంచెం లాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మనకి పల్లెటూరి స్టైల్ చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎంతో బాగుంటుందండి టేస్ట్, ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది. సో దీంట్లోకి మెయిన్ టిప్స్ ఏంటంటే మనకి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి, మ్యారినేషన్ 40 నిమిషాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2.5 స్పూన్ల దగ్గర వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి మ్యారినేషన్లో 2 స్పూన్లు. సో పర్ఫెక్ట్గా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, ఏం మసాలాలు వేరే యాడ్ చేయొద్దు. ఇక్కడైతే వేడివేడిగా వెజ్ బిర్యానీ కూడా చేసేసుకున్నానండి, దాంతోపాటు ఈ చికెన్ పులుసు వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఈరోజు మీల్ వచ్చేసి వెజ్ బిర్యానీ అలాగే చికెన్ పులుసుతో ఎంజాయ్ చేస్తున్నాను. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసుకున్నాను. సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెసిపీ అయితే మీతో పరిచయం చేసుకున్నాను, ఖచ్చితంగా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చినట్టయితే ఏం చేయాలి, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి రెసిపీని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో అంతేనండి, మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే మన అను బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.